నమస్కారం, వెల్కమ్ టు S6 రుచులు. ఈరోజు మనం విజయ గారి ఇంట్లో ఉన్నాం. ఏ వంట పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం, రండి, లెట్స్ గో. విజయ గారు బాగున్నారా? బాగున్నాము. మనం ఇప్పుడు విజయ గారి ఇంట్లో ఉన్నామండి. మన కోసం ఏ సరికొత్త వంట పరిచయం చేయబోతున్నారో ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం విజయ గారు. నమస్తే అమ్మా. మా కోసం ఏ వంట పరిచయం చేయబోతున్నారు? చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ, ఓకే. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కేజీ, బాస్మతి బియ్యం 1 కేజీ, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి తగినంత, మసాలా దినుసులు తగినంత, పుదీనా 2 కట్టలు, కొత్తిమీర 2 కట్టలు, బిర్యానీ ఆకు తగినంత, వేయించిన ధనియాల పొడి తగినంత, నెయ్యి తగినంత, ఆయిల్ తగినంత, వేయించిన ఉల్లిపాయలు తగినంత, పెరుగు 1/2 కిలో, కసూరి మేతి తగినంత. మీరు కూడా ఈ వంటకాన్ని మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. ఓకే విజయ గారు, దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చెప్తారా? ఓకే అండి. ఓకే, చెప్తాను. మొదట చికెన్ తీసుకోవాలండి. ఫస్ట్ చికెన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసి పక్కకు పెట్టేసి దానికి 1/2 కేజీ, మనం తీసుకున్న చికెన్కి 1/2 కేజీ పెరుగు తీసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, గరం మసాలా అన్నీ కలిపి కొంచెం ఆయిల్ వేసి పక్క పెట్టుకోవాలి. ఓకే, చికెన్ ఇప్పుడు ఎంత తీసుకున్నారు? చికెన్ నేను 1 కేజీ తీసుకున్నా. ఓకే, 1 కేజీ చికెన్కి రైస్ ఎంత తీసుకోవాలి? 1 కేజీ తీసుకున్నా. 1 కేజీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పదార్థాలన్నీ ముందే కలిపేసి పెట్టుకోవాలి? ఒక 1 అవర్ ముందు మనం అన్ని ఇంక్లూడ్స్ అన్ని వేసి కలిపి పక్క పెట్టేసుకోవాలి. 1 అవర్ ముందు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, 1 కేజీ చికెన్కి నేను 1 స్పూను వాడాను మసాలా, వేయించిన మసాలా కూడా 1 స్పూన్ వేసాను, గరం మసాలా పౌడర్ కూడా, కొత్తిమీర, పుదీనా, వేయించిన వెల్లుల్లి, అది ఉల్లిగడ్డ, పెరుగు, అల్లం వెల్లుల్లి ఇది పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్ని దీనికి. ఈ చికెన్ నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడినంత అన్ని మిక్స్ చేసి ముందే పెట్టుకో. ముందే తడిపి పెట్టేసుకున్నా పక్కకి నానబెట్టేసి. ఎంతసేపు ఉంచాలి ఇట్లా? 1 అవర్. ఓకే, 1 అవర్ చూస్తున్నారు కదండి, మనం ముందుగా చికెన్ పక్క తీసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని 1 అవర్ అలా నానబెట్టుకుంటే చికెన్ అనేది టేస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటండి? రైస్ అండి. రైస్, ఓకే. రైస్ 1-10 మినిట్స్ బిఫోర్ నేను కడిగి నానబెట్టేసాను. ఓకే, ఎంత రైస్ అండి? 1 కేజీ రైస్. 1 కేజీ రైస్ని ఫస్ట్ 1 అవర్ నానబెట్టుకోవాలి. జస్ట్ 10 మినిట్స్. అంటే ఏ రైస్? ఇవి నార్మల్ బాస్మతి రైస్? బాస్మతి రైస్, ఓకే. అంటే బిర్యానీ కోసం స్పెషల్గా? ఓకే, బిర్యానీకి బాస్మతి రైస్, చికెన్ బిర్యానీకి ఇవి పెట్టింది పేరు బాస్మతి రైస్, అందుకని ఇవి తీసుకోవడమే బెటర్. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదండి, అంటే మనం చికెన్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే అంటే అందరూ యూజ్ చేస్తారు, అయితే ఇదైతే ఇంకా టేస్ట్ అంతా బాగుంటుంది అనేసి చెప్తున్నారు. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇగో ఉల్లిగడ్డల్ని వేయించి పెట్టుకున్నా. ఓకే, అంటే ఇలా పొరలు పొరలుగా ముందుగా రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకొని ఆనియన్స్ పక్కగా తీసుకోవాలి. 3 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు. 3 పచ్చిమిర్చి. ఓకే విజయ గారు, నెక్స్ట్ ఐటమ్ ఏం తీసుకుందాం? అమ్మా ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర 1 కట్ట తీసుకోవాలమ్మా, కట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1 కట్ట. నెక్స్ట్ పుదీనా 1 కట్ట. పుదీనా 1 కట్ట. తర్వాత 1 స్పూను కస్తూరి మేతి. 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి. బిర్యానీ ఆకు 4-5. బిర్యానీ ఆకు తగినంత. నెక్స్ట్ ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఓకే విజయ గారు, తర్వాత ఏం తీసుకుందాం? గరం మసాలా అమ్మ, చెక్క, ఇలాచి, ఇవి లవంగాలు, సాజీరా అన్నీ 1 టేబుల్ స్పూన్. ధనియాలు, లవంగా, యాలకులు అన్నీ మిక్స్ అయినాయి, 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ గరం మసాలా, కొంచెం వేయించిన ధనియాల పొడి. ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. ఓకే అండి, నెక్స్ట్ అండి? నెక్స్ట్ పెరుగు అమ్మ. పెరుగు 1 బౌల్. నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్, సాల్ట్ తగినంత వేసుకోవాలి చికెన్కి, రైస్కి, రెండింటికి కలిపి తగినంత క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, అటు చికెన్కి ఇటు బిర్యానీకి తగినంత ఉప్పు. నెయ్యి, నెయ్యి బిర్యానీలో ఇంపార్టెంట్ ఫస్ట్.
మనకు బిర్యానీ అంటేనే ఆయిల్ ఫుడ్ అమ్మో అంటారు, కానీ ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత వేసుకున్నా మనకి ఇంకా తినాలనిపిస్తుంది. ఓకే, లాస్ట్గా ధనియా పౌడరు బిర్యానీ కలర్ రావడం కోసమే ఇది వాడొచ్చు. తినే వాళ్ళు మాత్రం వాడొచ్చు, వద్దనుకుంటే వేసుకోని అవసరం లేదు. అది పచ్చి ధనియాలు, అది ఇది వేయించింది కలర్ కోసం. కలర్ కోసం వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అమ్మ బిర్యానీ, చాలా బాగుంటుంది అట్లా కూడా. ఓకే, చూస్తున్నారు కదండి, అంటే నెయ్యి అనేది అందరు ఇష్టపడరు కాబట్టి చాలా మంది ఆయిల్తో తింటారు కాబట్టి ఆయిల్ యూజ్ చేసుకోండి. ఓకే అండి, చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, దాని తయారీ విధానం కూడా తెలుసుకుందాం. ఫస్ట్ చికెన్ని పెరుగు కలిపి పెట్టుకోవాలండి. పెరిగేసేసుకున్నాం. తర్వాత కస్తూరి మేతి, కస్తూరి మేతి వేరే వెరైటీ. తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, సాల్ట్ సరిపడ, ధనియా పౌడర్ సరిపడ, కొద్దిగా కారం, కారం తగిన 2 స్పూన్లు కారం, పసుపు, చిటికెడు పసుపు, కొద్దిగా ఆయిల్, తగినంత ఆయిల్. ఓకే, ఆయిల్ వేస్తున్నారు ఇందాక ఆల్రెడీ నెయ్యి తీసుకున్నాం కదా. నెయ్యి అన్నంలో వేస్తాం రా, అన్నంలో బగార పోపు దినుసులన్నీ వేయడం కోసం నెయ్యిలో పోపు చేసుకుంటాం. అంటే 2 తీసుకోవచ్చా నెయ్యి? అంటే చికెన్కి నెయ్యి కలపకుండా మనం ఆయిల్ కలుపుతున్నాం అట్లా అన్నమాట. ఓకే, అంటే ఆయిల్ నెయ్యి 2 తీసుకోవచ్చు అయితే? 2 తీసుకోవచ్చు. కొంచెం ఆకు, బగార ఆకు కూడా వేసుకోవచ్చు దీనికి, కలుపుకొని పెట్టుకోవచ్చు. ఓకే, బగార ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గరం మసాలాలు, మసాలాలు ఇవి విడివి చెయ్యని, పౌడర్ చెయ్యనివి. ఓకే, పచ్చిపెచ్చిగా పెట్టుకున్న బాపతివి దీంట్లో కలుపుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం, స్పైసీనెసీ కోసం. స్పైసీ కోసం మసాలాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసి దీన్ని కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలిపి మంచిగా దీనికి చికెన్కి జ్యూసీ జ్యూసీగా అయ్యేటట్టుగా. సో చూస్తున్నారు కదండి, ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని చికెన్తో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి, ఒక 1 అవర్ నానబెట్టుకోవాలంట. కాకపోతే ఇక్కడ విజయ గారు ముందే 1 అవర్ నానబెట్టుకున్నారంట, ఆ చికెన్తో బిర్యానీ రెడీ చేస్తారంట. సో చూద్దాం. సో నెక్స్ట్ ఏంటండి విజయ గారు, స్టవ్ వెలిగించుకొని దానిపైన బౌల్ పెట్టుకోవాలి. మనం బిర్యానీ రెడీ చేసుకోవాలి కదా, కాబట్టి స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, వెలిగించుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి, 1:30. అంటే రైస్, రైస్ మనం కేజీ రైస్ తీసుకుంటే 3 గ్లాసుల రైస్ అయినాయి. ఓకే, మనం అట్లా కొలుసుకొని 1:30. ఓకే, 1.5 గ్లాసుల రైస్ అయితే 6 గ్లాసెస్ వాటర్. 4 1/2. 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్. ఓకే, నేను ఆల్రెడీ ఇందులో కొలిసి పెట్టేసుకున్నాను అందుకనే దీంతోనే వేసేసుకున్నాను. మీరు అన్ని ఈజీ ప్రాసెస్ ఎంచుకున్నారు. ఓకే, వాటర్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ వాటర్లో పచ్చిమిర్చి, ఓకే, ముందు పెట్టుకున్న పచ్చిమిర్చి 4 వేసుకోవాలంట. ఇందులో కొంచెం కొత్తిమీర, ఓకే, తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇందులో మసాలాలు అమ్మ, మనం ముందుగా దంచకుండా రెడీగా పచ్చివే, పచ్చి మసాలాలే దీంట్లో వేసేసుకోవాలి బిర్యానీకి సరిపడే అంత. లవంగం అన్ని చేసి పెట్టుకోవాలి. ఇంకా 1 స్పూను ధనియా పౌడర్ వేయించి పెట్టుకున్నది ఇది. మళ్ళీ పచ్చి ధనియాల పౌడర్, అంటే టేస్ట్ మారదా? మారదు, టేస్ట్ మారదు, కలర్ కోసం, బిర్యానీ కలర్ రావడం కోసం ఇది వేయడం. స్పైసీనెస్ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది అట్లా బాగుంటుంది అన్నమాట. 1 స్పూను అల్లం పేస్ట్, సాల్ట్ రైస్కి సరిపడే అంత. ఆల్రెడీ కేజీ రైస్కి ఎంత తీసుకోవాలి సాల్ట్? మనం చికెన్లో కలిపినాం కాబట్టి దీంట్లో క్వాంటిటీ ఒక తక్కువ తీసుకోవాలన్నమాట. 1 స్పూన్ వేసేసుకుంటున్నా నేనైతే. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకు దీంట్లో నేను నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి అంటే చికెన్లో ఆయిల్ తీసుకున్నారు, రైస్లో నెయ్యి, నెయ్యి అట్లా అన్నమాట. ఇంకా దీన్ని హై పెట్టేసి స్టవ్ ఎంతసేపు ఉండాలి? ఇట్లా ఎసర్ రావాలి, ఎసర్ వచ్చేంత వరకు. ఎసర్ వచ్చేంత వరకు అంటే మినిమం ఎంత టైం పడుతుంది? ఒక 20 మినిట్స్ పడుతుంది. ఓకే,
కస్తూరి మేతి. కస్తూరి మేతి పేరే చాలా వెరైటీగా ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదండి, వాటర్ బాయిల్ అవడానికి 20 మినిట్స్ పడుతుందంట. ఈలో S6 రుచుల్లో చిన్న బ్రేక్.